సోషల్ మీడియా ముసుగులో ఇష్టమొచ్చిన రాతలు రాస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి అనిత. అలాంటి వారందరి సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఇలాగా పెట్రేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావస్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి సంగతి తేలుస్తాం. దీనికి వీలైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు.